International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఈ నెల 13వ తారీఖు భోగికి ఒకరోజు ముందుగా ఇదే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి నేను రావడం జరిగింది. ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అద్భుతమైన ఆదరణ ప్రజల నుంచి కనపడింది. సో ఇక్కడి నుంచి నా సొంత ఇంటికి, భీమవరంలో ఉన్న ఇంటికి చేరుకోవడానికి సుమారు 10:30 సమయం పట్టింది. ఆల్మోస్ట్ దారి పొడుగున ప్రజల్లో స్పందన చూస్తే ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది, ఎందుకంటే ఒక ఎంపీగా ఉన్న నాకు ప్రజల స్పందన, ఒక పార్టీ నాయకుడికి ఉండి అంత స్పందన కనపడిందంటే అది నా గురించి అని నేనైతే అనుకోవట్లా. అది కేవలం ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతగా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో ఏదైతే నేను గత 2-3 నెలలుగా సర్వేల్లో చూస్తున్నానో ఆ సర్వేలు ఖచ్చితంగా నిజమవుతాయి అనే ఒక నమ్మకం నా ఈ ట్రిప్ తర్వాత నాకు కలిగింది. సో మళ్ళీ ఈరోజు అంటే నాకు కొంచెం గొంతు బాగోకాస్త సడన్గా ఈ వెదర్కి ఎక్స్పోజ్ అయ్యి కొంచెం ప్రాబ్లం అయిందని, లేకపోతే ఇంకొక 2 రోజులు ఉండేవాడిని. సో మళ్ళీ ఆరోగ్యం కుదిరిపడ్డాక మా పార్లమెంటు సమావేశాలకు ముందే ఒకసారి మళ్ళీ నియోజకవర్గానికి వచ్చండి, రేపు 2వ వారం నుంచి కంటిన్యూస్గా నా నియోజకవర్గంలోనే అందరికీ అందుబాటులో ఉంటా. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల ఎలా ఉంటుందంటే సార్, అప్పుడు ఏ పార్టీ మీ అందరికీ తెలిసింది, మీడియాకి తెలియకుండా ఏముంటుంది, ఖచ్చితంగా మినిమం 135 షర్మిల ప్రభావం కొంచెం అయినా ఉంటే 150 ఖచ్చితంగా దాటుతుంది. షర్మిల ప్రభావానికి ఈ ప్రతిపక్ష కూటమి సీట్లకి సంబంధం ఏంటో అడగవద్దు, మీకు తెలిసిందే. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అనుకుంటున్నారో ఆ ఓటు బ్యాంక్కి షర్మిల వల్ల, ఆమె భర్త అనిల్ వల్ల భారీగా గడ్డి పడిపోతుంది. సో కాబట్టి తను గట్టిగా ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఎంతో కొంత పుంజుకుంటుంది. ఆ పుంజుకోవటం తెలుగు వాళ్ళ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి దెబ్బతింటుంది. అప్పుడే మొన్నటి వరకు కూడా వైఎస్ షర్మిల రెడ్డి అని, అది అట్లీస్ట్ వైఎస్ షర్మిల అనే రాసేవారు కదా, సాక్షిలో మీరు అందరూ చూసేవారు కదా. ఈరోజు షర్మిల అని ముందున్న వైఎస్, వెనకాల ఉన్న రెడ్డి రెండు పీకేశారు. రేపొద్దున్న అనిల్ ఇంటి పేరు ఏదన్నా ఎం అనుకుంటా, మరి ఎం షర్మిల అని కూడా పెడతారేమో నాకు తెలియదు. సో భయం స్టార్ట్ అయిందని చెప్పడం కోసం ఆమె కూడా తనని వైఎస్ షర్మిలనే, ఆవిడ పేరు ఉంది కాబట్టి వైఎస్ షర్మిలగానే సాక్షిలో రాయినంత మాత్రాన వైఎస్ షర్మిల కాకపోదు. సో ఆ ఇంపాక్ట్ గురించి చెప్తున్నా, ఆ ఇంపాక్ట్ గురించి భయపడుతున్నారు. ఆ భయపడినట్టుగానే ఇంపాక్ట్ ఉంటుంది. సో అప్పుడు 150 స్థానాలు కూడా దాటడానికి చాలా అవకాశం ఉంది. వర్స్ట్ కేస్ నేను చెప్పిన 130. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.